హలో లిజనర్స్, అందరికీ నమస్కారం. అభివృద్ధికి ఆమడ దూరంలో బతికేస్తున్న గిరిజనుల స్థితిగతులు అతన్ని ఆలోచనలో పడేశాయి. వారి జీవితాల్లో మార్పు తేవాలని చేస్తున్న వ్యాపారాలన్నీ వదిలేశాడు. విద్య, సామాజిక చైతన్యం ద్వారా గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఆ వ్యక్తే కిరణ్. ఒకసారి పని మీద అరకు వెళ్లిన కిరణ్ అక్కడి పచ్చని అందాలను చూసి పరవశించిపోయాడు. వాటితో పాటుగా గిరిజనుల స్థితిగతులను చూసి చెలించిపోయాడు. వారి కోసం ఏమైనా చేయాలనే ఆలోచన అప్పుడే మొదలైంది. దాంతో ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో నివసించే గిరిజనుల స్థితిగతులను అంచనా వేయడానికి తనే స్వయంగా అనేక గ్రామాల్లో పర్యటించాడు. వారి అనారోగ్యకర జీవన స్థితిగతులు అతన్ని కదిలించాయి. స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినా వెంటనే ఆ పని చేయలేదు. మూడేళ్ల పాటు వారికి అందుబాటులో ఉంటూ వారితో పాటుగా తిరుగుతూ ఒక అవగాహనకు వచ్చాడు. ఆ తర్వాతే థింక్ పీస్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాడు కిరణ్. గిరిజన గ్రామాల్లోని ప్రజలు వంటకు దీపాలు వెలిగించడానికి కిరోసిన్ మీదే ఆధారపడడాన్ని గమనించిన కిరణ్ అందుకే ముందుగా సౌరవిద్యుత్ దీపాలను పంపిణీ చేశాడు. మొదట్లో సొంత ఖర్చులతోనే వీటిని గిరిజనులకు అందించాడు. ఆ తరువాత స్నేహితులు, బంధువుల నుంచి విరాళాలు సేకరించి సేవా కార్యక్రమాలను ప్రారంభించాడు. ఈ సంస్థ ఆధ్వర్యంలో సుమారు 235 గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాన్ని కల్పించారు. 55 గ్రామాల్లోని ఇళ్లకు వ్యక్తిగత వినియోగం కోసం సౌర విద్యుత్ దీపాలను పంపిణీ చేశారు. వాటితో పాటుగా సౌర పలకలను అందజేశారు. ఈ దీపాలను గిరిజన గ్రామాలకే పరిమితం చేయకుండా విశాఖపట్నం కంచరపాలెం, వెంకోజీపాలెంలోని మురికివాడల్లోనూ ఉచితంగా పంపిణీ చేశారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాల్లోని పిల్లలను ఆర్థిక సమస్యల కారణంగా తల్లిదండ్రులు బడికి పంపడం లేదు. 4 ఏళ్ల కిందట అక్షరాలయ పథకంతో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించింది థింక్ పీస్ సంస్థ. ఈ బడుల్లో అక్షరాలు తెలియడానికి ముందే చిన్నారులకు పాటలు, నృత్యాలు, ఆటలు నేర్పిస్తారు. ఆటపాటలతో పిల్లల మనోవికాసానికి తోడ్పడాలన్నది సంస్థ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం సంస్థ ఆధ్వర్యంలో అరకు చుట్టుపక్కల 15 పాఠశాలలు ఉన్నాయి. మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోడ్లు సరిగా లేకపోవడం పెద్ద సమస్య. అందుకే గ్రామస్తులందరినీ ఒకచోటకి చేర్చి శ్రమదానంతో తమ పనులను తామే చేసుకునేలా చేస్తున్నారు. చలి ఎక్కువగా ఉండడంతో ఈ శీతాకాలంలో 4000 దుప్పట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారి సహకారంతో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోళ్లను అందించారు. చెత్త ఏరుకుంటూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారి జీవితంలో మార్పు తీసుకురావడానికి ప్రారంభించిన పథకమే సుప్రత. విశాఖపట్నంలోని ప్రియదర్శిని కాలనీలోని వీరివి 300 కుటుంబాల వరకు ఉన్నాయి. కాపులుప్పాడ డబ్బ్యార్డ్లో పనిచేసే వీళ్ళు ప్రమాదకరమైన చెత్తను చేరవేస్తుంటారు. ఈ చెత్తలో పారిశ్రామిక వ్యర్థాలు, పదునైన వస్తువులు, రసాయనాలు ఉంటాయి. అందుకే వీరికి ముందుగా బూట్లను పంపిణీ చేశారు. పదునైన వస్తువులు ఏవి పాదాల్లో గుచ్చుకోకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు చేశారు. ఈ కార్మికులు చర్మవ్యాధులతో పాటుగా శ్వాస సంబంధమైన ఇబ్బందులతోనూ బాధపడుతున్నారు. వారి సంక్షేమం కోసం పాటుపడుతున్న సుప్రభాత అనే స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపింది థింక్ పీస్. గిరిజనుల గురించి ఎవరికీ తెలియని విషయాలను అందరితో పంచుకోవాలనుంది. నిజానికి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎంతో ఆత్మసంతృప్తితో జీవిస్తారు. ప్రకృతితో మమేకమవుతూనే పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా కృషి చేస్తారు. తినే ఆహారాన్ని వాళ్లే సొంతగా పండించుకుంటారు. ఉండే ఇళ్లను వాళ్లే కట్టుకుంటారు. చిన్న చిన్న వ్యాధులకు సొంత వైద్యం చేసుకుంటారు. ఇదంతా వారిలో ఒక కోణం మాత్రమే. కొంతమంది స్వార్థ రాజకీయాలకు, కొన్ని మత్సంస్థల లాభసాటి వ్యాపారాలకు బలవుతున్నారు. మద్యానికి బానిసలైపోతున్నారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి బదులు కొందరు వాళ్ళని దురదృష్టవంతుల్లా చూస్తున్నారు. నిజానికి వారిలో కాస్త ఆత్మవిశ్వాసాన్ని నింపితే అద్భుతాలు చేయగలరు. మేము అదే చేస్తున్నాం. వారిలో అంతర్లీనంగా ఉన్న శక్తియుక్తులను బయటకు తీసి ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తున్నామంటాడు కిరణ్. ఈ తపన మరిందరి జీవితాల్లో వెలుగునిప్పనుందో. హ్యాట్స్ ఆఫ్ కిరణ్ గారు. హ్యాట్స్ ఆఫ్ థింక్ పీస్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ లిజనర్స్.